చూడవా శబాష్ కేసీఆర్ కేసీఆర్ అడుగుజాడలో మరో వ్యక్తి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగాను ఎంత సంపాదించుకొని ఇతర దేశాలలో దాస్కొని మళ్ళీ పెట్టుబడుల రూపంలో ఎట్లా దెత్తునో కేసీఆర్ బినామీలకు సంబంధించి జరిగినట్టుగానే ఇక్కడ కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని ఒక నల్గొండ జిల్లా మరిగుడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు 2 కోట్ల 7 లక్షల నగదు 259 గ్రాముల బంగార స్వాధీనం చేసుకున్నారు మొత్తం 4 కోట్ల 57 లక్షల విలువైన ఆ ఆస్తులను కూడా సీజ్ చేశారు రైట్ ఎందుకంటే ఏ కేసీఆర్ ఎంత సంపాదిస్తాంటే నేనేందుకు సంపాదించద్దు నాకేం తక్కువ ఉన్నది నేను ఉపకారం తీటలేనా నేను తెలంగాణ బిడ్డ కదా నికార్స్ అయిన తెలంగాణ బిడ్డను మళ్ళా నల్గొండ బిడ్డ నాకేం తక్కువైంది కేసీఆర్ అన్న పెద్ద చదివిండో లేదో కానీ చదివి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని పచ్చపెన్ను పెట్టుకున్నాను మరి నేను సంపాదించకపోతే ఎట్లా అనుకున్నాడో ఏం పాడో ఇగో చూడు 4 కోట్లు ఇదంతా ఏంది ధరణి పుణ్యమాన్ సంపాదించిన ఆస్తులు ఇవ్వని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల జీవితాలను ఆగం చేసి వాళ్ళ పొట్టగొట్టి దాదాపుగా చాలా మంది రైతులను ఆత్మహత్యకు పురుగొల్పే విధంగా చేసిన ఎంతో మంది అధికారుల లిస్టుల్లో ఈ పెద్ద మనిషిని కూడా చేర్చాలి ఎందుకంటే 4 కోట్ల మందిని 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి సమానంగా 4 కోట్ల రూపాయలు ఈయన అక్రమ వసూలు చేసిండు ఇక చూడరు ఈ బిల్డప్ మహారాజా ఈ ఏతల మనిషి ఏం చెప్పిండంటే కేసీఆర్ పెద్ద మనిషి ఏం చెప్పిండు అంటే మొన్న ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలోనే మీకు బాగా గుర్తుండాలి ఎవడైనా అవినీతి పాల్పడితే శివుడలు లొత్తం ఆ శివుడు ఒలుస్తాం అని చెప్పిండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాంతో పాటు ఇంకొక ప్రధానమైన అంశం కూడా చెప్పిండు అమ్మాయిలను చూస్తే గుడ్లు వీకేస్తామని కూడా చెప్పిండు మీకు గుర్తుండాలి ఇవన్నీ మీ ఐడియా కోసం చెప్తున్నా నేను ఈ పెద్ద మనిషి చెప్పిండో లేదో ఏ కేసీఆర్ అట్లా చెప్పిండంటే కేసీఆర్ మాటలకు అర్థమే వేర్లే అనుకున్నాడు ఏమనుకున్నాడో కానీ 2023 వరకు నీ బాంచ 4 కోట్ల రూపాయలు సంపాదించాను రైతాంగాన్ని మోసం చేసి ఈ పెద్ద మనిషి ఇగో అధికారులు అంటారు కదా అధికారులు ఎంత కడిగిన ఆనుమత్యాలో ఎంత శుద్ధపూసలో ఎంత మంచి వ్యక్తులో చూడరి ట్రంకు పెట్టెలో 2 కోట్ల రూపాయలట ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన బాగుపడ్డది ఎవరు అంటే రైతులను పీడించి ధరణికి సంబంధించి నేను వేరే జిల్లాకు పోతే కూడా అక్కడ కొంతమంది రైతులు కలిసి నాకు మీకు చెప్తాను వినండి ఒక ఎంఆర్ఓకు సంబంధించి ఆ తర్వాత సార్ ఆర్డీఓ గారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటారు నేను పాపం దాంతో పాటు ఇక్కడ ఆ గ్రామీణ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీ అంటే ఈయన విషయంలో ఏమీ కావట్లేదని వాళ్ళే పాపే అనుకున్నారు అది పక్కన విడదాం విషయం ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఆయనకున్న 5 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి పట్టా కేవలం 3 ఎకరాలే అయింది ఇంకా 2 ఎకరాలు కాలే సారు అని దాదాపుగా ధరణి వెబ్సైట్ అచ్చిన పన్నుడు తిరుగుతున్నాడట ఆయన పెట్టుకున్న ఖర్చు అక్షరాల 4 లక్షలు ఏ కేసీఆర్ నీ పాలనలో అధికారులందరూ నీతివంతులే అన్నావు కదా కడిగిన ఆనుమత్యాలు అన్నావుగా ఇప్పుడు సమాధానం చెప్పు లేదు ప్రగతి భవన్కు నువ్వు నన్ను రమ్మన్నా లేకపోతే నువ్వు నాతోనే వస్తా అన్నా నేను పుట్టిన గ్రామం నుండి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ప్రతి గ్రామంలో ధరణి వెబ్సైట్కు సంబంధించి ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లో నువ్వు ఇచ్చిన పాస్బుక్ అట్టా కల్లర్ మారిందే తప్ప వాళ్ళ జీవితాలు మారలే వాళ్ళ బ్రతుకులు మారలే నువ్వు అనుకుంటానేమో నేను రైతు బంధు ఇస్తున్నా రైతు భీమా ఇస్తా సచ్చినాక ఇవనికి కావాలి భయ్ నువ్వు ఇచ్చే రైతు బంధు ఇవనికి కావాలి 100 ఎకరాలు ఉన్నోనికి వస్తాను 2 ఎకరాలు 2 గుంటలు ఉన్నోనికి వస్తాను ఎవరికి ఇస్తావు నువ్వు వాళ్ళు ఇంకా ధనవంతులు అయిపోతున్న పరిస్థితి తెలంగాణలో ఇక ఏం చెప్పిండంటే పెద్ద మనిషికి సంబంధించి ఇక ఎంఆర్ఓ ఆర్డీఓ పరిస్థితులు అని చెప్తా ఫస్ట్ కలెక్టర్ దగ్గర పోయి గ్రీన్ వెల్స్ అంటే సోమవారం మంగళవారం ప్రజలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించుకుంటారు కదా ఇక్కడ ఈ రైతు అప్లికేషన్ పెట్టుకుంటే దీన్ని నేరుగా కూడా ఆర్డీఓ దగ్గర పోయిందట ఆర్డీఓ దగ్గర పోతే అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గర పోయింది అయితే ఎట్లుంటదంటే డైరెక్ట్ మీ ఎంఆర్ఓ దగ్గర కూడా ఇవ్వచ్చు అంటారట అయితే ఆర్డీఓ దగ్గర నుండి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చినాక ఈ ఎంఆర్ఓ ఏం చేసిండంటే అవుతుంది ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించి ఇప్పుడు ఏం చేస్తలేడు చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఫోన్ చేసి పిలుస్తామని చెప్పిండట ఎవరు చెప్పిర్రు ఈ ఎంఆర్ఓ సార్ చెప్పిండట మరి ఇప్పుడు దాదాపు నువ్వు ధరణి వెబ్సైట్ చెప్పి కుంభం నుంచి సోమేష్ కుమార్ వల్ల ఏంది వాళ్ళ పుత్రరత్నానికి ఇంకొక ఆయన కప్ప చెప్పి ఇన్ని సంవత్సరాలు అవుతాను మరి ఏమైపోయింది ఏడికెళ్ళింది మరి ఎందుకు రైతులకు సంబంధించి ఇంత ఘోరంగా అన్యాయం అయిపోతుంటే వాళ్ళ నీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ నీ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక రబ్బర్ చెప్పులు అరిగిపోతున్నాయి వాళ్ళ బ్రతుకులేంది రైతుల బ్రతుకులేంది ఇంక ఎన్నాళ్ళు మోసం చేస్తావు ఈ రైతులను
అంటే నీకు అధికారం ఉన్నది కదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదా, లేకపోతే నేను నిజాం తర్వాత నిజాం వారసుని అందుకే నిజాం వారసుడు అక్కడెక్కడో ఏ పరాయి దేశంలో చచ్చిపోతే ఇక్కడే తీసుకొచ్చి లాంఛనాలతోనే అంత్యక్రియలు చేసి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తొలినాల్లో నిజాం వారసులను తీసుకొచ్చి మీ ఆస్తులు ఈడున్నాయి ఆడున్నాయని చూపెట్టిను ఏంది, నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఇది ప్రశ్న. మరి నువ్వు ఏం చేస్తావు ఏం కథో మాకు తెలియదు, కానీ తెలంగాణ రైతాంగం మాత్రం కన్నీళ్ల గోసతో ఉన్నది అని చెప్పడంలో ఏ విధంగా ఎలాంటి ఆలోచన కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మీరు అందరూ ఒకసారి కో వేసుకోవాలి, కేసీఆర్కు కో అనేసేసి ఇట్లా సప్పట్లు కొట్టాలి. ఎందుకు అంటే కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుని ట్రంక్ పెట్టెలో 2 కోట్లు దాచుకున్న ఒక మహానుభావుడు. అరే కేసీఆర్ని ఎట్లా ఆదర్శంగా తీసుకుంటాడు అంటే కేసీఆర్ చెప్పిండు, ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళకి సంబంధించి చాలా కఠిన చర్యలు ఉంటాయి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిండు, ఒకటి దానికి సంబంధించి కూడా కాల్ చేయమని చెప్పిండు, మీకు గుర్తున్నదో లేదో. మరి ఇట్లా బయటపడ్డ ఎంఆర్ఓ సాపే ఇట్లుంటే, తహసీల్దారే ఇట్లుంటే, బయటపడకుండా ఇంకెంతమంది ఉన్నారు ఇది ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బయటపడకుంటున్న నేతల ఈ అధికారుల సంఖ్య ఎంత? మరి దీని గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నా ఎంక్వైరీ చేస్తాడా? 4 కోట్ల రూపాయలను ధరణి వెబ్సైట్ వచ్చిన పుణ్యాన సంపాదించింది, ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ ఏంది 4 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇట్లా అవినీతి సొమ్ముకు సంబంధించి కూడేసుకొని ఇక వాళ్ళ కథలు వేరుంటాయి. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తా, మా అంటే ఎంఆర్ఓకు 60,000 పే స్కేల్ వేసుకుంటా నేను, అన్ని కలిపి 1,00,000 రూపాయలు వేసుకుంటా నాకు తెలిసి బహుశా, లేకపోతే ఒక పెద్ద మనిషికి ఎవరికైనా కాల్ చేద్దాం ఎంఆర్ఓ షాప్కు సంబంధించి, ఎవరికన్నా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగా ఎంఆర్ఓ షాప్కు ఎంత ఉంటుంది జీతం అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అసలు ఎంత ఉంటుంది జీతాలు అనేది ఒక 50,000 60,000 లెక్కేసుకున్నా కూడా పే స్కేల్కు సంబంధించి తీసుకుంటే 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి, అద్భుతమైన బంగ్లాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాంతోపాటు ఎట్లా అంటే దొరపాలన లెక్క వీళ్ళు ఎట్లా బ్రతుకున్నారు, కనీసం రైతులకు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి ఎట్లా వస్తున్నది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. అధికారి అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే అది మన తప్పే. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అంటే, ఇగో ఫైనల్గా కొట్టె తెచ్చే వచ్చే మాట ఏంది అంటే కేసీఆర్ బాటలోనే అధికారులు నడుస్తున్నారు, ఆయనే దోసుకుంటున్నారు వీళ్ళు దోసుకుంటున్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేయాల్సిన ఈ అధికారులు అప్పనంగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారప్ప, అంతే క్లియర్ కట్గా. అధికారులకు ఏంది కడిగిన ఆనిమత్యాలన్నా లేదన్నా మంచి అధికారులు ఉన్నారు అంటే ఇట్లా మంచి ఉత్తమ అవార్డులు తీసుకొని చాలా మంది బయట వడ్డళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసో లేదో ఈ వనస్థలిపురం అనుకుంటా బహుశా ఈ ఏరియాలో ఎక్కడో పెట్రోల్ దాడి చేస్తే పెట్రోల్ చల్లి కాల్ చేసిన ఘటన కూడా ఉంది ఒక రైతు గతంలో. ఎందుకు అంత రైతుల కోపం ఎందుకు వచ్చింది? ఆ తర్వాత నాగు పాములను తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిపెట్టిన దాఖలాలు కూడా కనబడతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చాలా కోకొల్లలుగా కూడా జరిగిన పరిస్థితి కనబడతాయి. ఇక ట్రంక్ పెట్టలేనే 2 కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఇక కేసీఆర్ పాలనలో అద్భుతమైన పరిపాలనగా చూడాలనంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక